రాష్ట్ర వ్యాప్తంగా 1.41 కోట్ల అసంఘటిత కార్మికుల కుటుంబాలకు 510 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ బీమా ప్రీమియం కింద వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వైఎస్ఆర్ బీమా పథకం కింద జిల్లాలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో 9,75,480 లబ్ధిదారులకు సుమారుగా 35.21 కోట్ల రూపాయలను ఈ పథకం ద్వారా చెల్లించడం జరిగిందని అకాల మరణం లేదా అంగవైకల్యం జరిగిన మరియు అనారోగ్యంతో కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం ఈ వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా లభిస్తుందని మంత్రి తానేటి వనిత చెప్పారు. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు వారు సహజ మరణమైతే 2 లక్షలు అని ప్రమాదవశాత్తు అయితే 5 లక్షలు వర్తిస్తుందని 51 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 3 లక్షల రూపాయలు ఈ బీమా ద్వారా వర్తిస్తుందని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సూర్యారావు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, తేజ్ భరత్, డిఆర్డిఏపీడి ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ బీమా అనే పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.40 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వీరందరూ కూడా వైట్ రేషన్ కార్డు కలిగిన వాళ్ళు అనమాట అండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా కవర్ అవుతున్నారండి. ఈ రోజున మరి వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించడం జరిగింది. దానికోసం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద 510 కోట్ల రూపాయలు అదనంగా భారం పడినప్పటికీ కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ముఖ్యమంత్రి గారు మరి ఈ పేద ప్రజల పక్షాన నిలబడి వారందరికీ కూడా వారికి ఆపద వచ్చినప్పుడు వారికి అండగా ఉండాలన్న మంచి సదుద్దేశంతో ఈ రోజున ఈ ప్రీమియం కట్టడం జరిగిందండి. అంటే గతంలో చూస్తే ఈ ప్రీమియంకి సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉండేది. ఈ రోజున ఆ షేర్ లేదు, మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దానివలన అంటే కొన్ని కుటుంబాలలో నిజంగానే కుటుంబ పెద్దగా ఉన్నవాళ్ళు ఏదైనా ప్రమాదవశాత్తు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి అయితే ఉందండి. ఈ రోజున మరి ప్రీమియం చెల్లించడం వాళ్ళందరికీ కూడా మరి అండగా ఉండడం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా వీళ్ళంతా కూడా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుందండి. అట్లానే ప్రమాదవశాత్తు అయితే 5 లక్షల రూపాయలు వస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఒక 10,000 రూపాయలు వెంటనే ఇవ్వడం జరుగుతుందండి. అంటే అక్కడ ఉన్న ఖర్చుల నిమిత్తం కానీ వాళ్ళకి అండగా ఉండే నిమిత్తం కానివ్వండి. ఈ రోజున 51 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే సహజ మరణానికైతే ఏమీ ఉండదండి, ప్రమాదవశాత్తు అయితే 3 లక్షల రూపాయలు వాళ్ళకి బీమా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన సంక్షేమ పథకాలలో ముఖ్యంగా మహిళా పక్షపాతిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళల పక్షాన నిలబడి వాళ్ళందరికీ కూడా చేయూత ఆసరా అమ్మఒడి పథకాలను ఎన్నో ఇచ్చారు. ఈ రోజున మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న కుటుంబ పెద్దకి ఏదైనా ఇబ్బంది అయితే ఆ కుటుంబం రోడ్డును పడకుండా ఉండడం కోసం అదనంగా అంటే ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ రోజున ఈ వైఎస్ఆర్ బీమా పథకాన్ని మరి తీసుకురావడం అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా వాటిని లెక్క చేయకుండా మరి ప్రజల పక్షాన నేను నిలబడాలన్న మంచి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ బీమా కోసం నిజంగానే ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారండి. వారందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.